डाक्टर गारु माधुरी गारु इला अडुगुतुन्नारु मा पाप वयसु संवत्सरंन्नर पाप इयर फोन्स तो आडुतू आडुतू इयर फोन्स कुंडे रब्बर नी मिंगेसिंदि डाक्टर नी कलिस्ते मंदुलु इच्चारु रेंडु रोजुलु पाप मोशन नी अब्जर्व चेयमन्नारु कानी पाप बागाने याक्टिव गा उंदि पाप मोशन लो मात्रं आ रब्बर बयटिकि रालेदु इदेमैना समस्य अवुतुंदा దయచేసి తెలియజేయండి అని అడుగుతున్నారు. మాధురి గారు ఒక ముఖ్యమైన విషయం మీకే కాదు అందరి తల్లిదండ్రులకి, సాధారణంగా 1వ సంవత్సరం దాటిన తర్వాత పిల్లల యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడే నడవడం మొదలు పెడతారు. సో వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలని, అంటే అన్ని వాళ్ళ చుట్టుపక్కల ఏది ఉంటే అది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు, చూడాలనుకుంటారు. సో ఈ క్రమంలో వీరు తినకూడని తినడము, పట్టుకోకూడని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వయసు పిల్లల విషయంలో ఒక వ్యక్తి ఎప్పుడూ వాళ్ళని అంటిపెట్టే ఉండాలి. ఒకటి, రెండు ఏంటంటే వారికి అందుబాటులో, వారికి చేరువలో ఎటువంటి కెమికల్స్ కానీ, ఎటువంటి బర్న్ అయ్యే వస్తువులు కానీ, ఎటువంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులు కానీ, ఉదాహరణకి పెద్దవాళ్ళ మెడికేషన్స్ కానివ్వండి, ఇటువంటివి ఏవి కూడా వాళ్ళ రీచ్లో ఉండదు. ఇకపోతే చిన్న చిన్న టాయ్స్, అంటే చిన్న చిన్న బొమ్మలు ఇవ్వద్దు. వాటి విడిభాగాలు ఏవైతే ఇట్లా నోట్లోకి పోయేవో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. అయితే అలా అని చెప్పేసి పిల్లల్ని ఒకటే దగ్గర కూర్చోబెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్కి, వాళ్ళ శారీరక మానసిక పెరుగుదలకి వాళ్ళు తిరగడం, తిరిగి అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయడం కూడా ముఖ్యమే. సో వాళ్ళకి ఒక సురక్షితమైనటువంటి ఎన్వైరన్మెంట్ని, ఒక వాతావరణాన్ని కల్పిస్తూ వారి మీద ఒక కన్నేసి ఉంచినట్లయితే ఇటువంటి ప్రమాదాలని కొంతవరకు మనం నివారించవచ్చు.